పెద్దమ్మ తల్లి మాంకాలమ్మ మాతమ్మ మూడు దేవాలయాల్లో ఊరు ఊరంతా కలిసి బంధు మిత్రుల మధ్య ఈ కళ్యాణ మహోత్సవం ఇంత ఆనందంగా జరుపుకోవడం చాలా సంతోషం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా నిజంగా కూడా ఈరోజు నాకు హైదరాబాద్ లో చాలా పనున్నా కూడా మా బంజారు పల్లెలు ఏడ చిన్నపుచ్చుకుంటారో మా సార్ మళ్ళా వస్తలేడన్నా మీరు ఏడ అడుగుతారో అని చెప్పి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ ఉంటే కూడా సారిగా బంజారు పల్లెలు నా మీద అడుగుతారు నేను పోయేస్తా అని సార్ను బతిలాడుకొని మీ దగ్గరకు వచ్చిన ఎందుకంటే పోయిన సార్ వచ్చినప్పుడే మీరు అతను అన్నారు ఏమయ్యా సార్ ఇబ్రాహింపూర్ పోతే మళ్ళీ రాబోతుంది అన్నారు అందుకే ఇవాళ ఖచ్చితంగా బంజారుపల్లి గ్రామ పండుగలో నేను కూడా పాల్గొనాలి మీ సంతోషంలో మీ ఆనందంలో నేను కూడా పాలు పంచుకోవాలని మీ అందరి ఆహ్వానం మేరకు మరి రోజు ఇక్కడ రావచ్చాం ముఖ్యంగా ఆ పెద్దమ్మ తల్లి మాంకాలమ్మ తల్లి మాతమ్మ తల్లి దయతోని ఇంకా మన బంజారుపల్లి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అవార్డులు ఈ గ్రామానికి రావాలి ఈ గ్రామం ఆదర్శంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళా కులంలో వెన్నుముక్కలు కావద్దు అందరూ కలిసిమెలిసి ఉండి ఐక్యతతో ఉండి మన గ్రామం మంచిగా పాడి పంటలతో అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ఈ గ్రామం ఇంకా మంచిగా ముందుకు పోవాలి మన పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి విద్యావేత్తలై మన పిల్లలు దేశ విదేశాల్లో ఉద్యోగాలు పొందే విధంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని మనసారా ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం జై తెలంగాణ.